క్రీస్తు ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసయ్య పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఆహ్వానం. ప్రభు సన్నిధిలో మనము ధ్యానించుకోగలిగే గొప్ప తరుణాన్ని మన ప్రభువారు దయచేస్తున్నందులకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య స్వరూపి యొక్క తండ్రి, మీ కృపా కనికరములను మీ వాత్సల్యతను మా జీవితములలో మీరు ప్రసాదించినందుకై మీకు స్తోత్రాలు. ప్రభువా, మీ ప్రియ కుమారుడు మా జీవించు రక్షకుడు యేసయ్య పరిశుద్ధ నామములో మా జీవితములను మీ రూపంలో తయారు చేస్తున్నందుకై వందనాలు. అనుకూలపరచు మీ యొక్క ఆత్మ కార్యములను మా బ్రతుకుల్లో దయచేయనాయనా. మీరే ఘనత మహిమ యావత్తుకు అర్హులు. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనిచ్చు ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, నా అన్నయ్య గారు, సహోదరులు, బ్రదర్ చోమద గారు, నేను మీ అందరికీ యేసయ్య నామములో ప్రత్యేకమైన ఈ దిన దీవెనలు. భారమైన హృదయముతో ప్రార్థిస్తూ ప్రభు సన్నిధిని వెతుకుచూ ఆయన సన్నిధిలో మీ హృదయములను పెట్టి ప్రభు గొప్ప కార్యములు చేయునని నమ్మి విశ్వసించి ప్రభు ఎదుట వచ్చి సాగిరిపడి ఆయన సన్నిధిలో మొరపెట్టే ప్రతి ఒక్కొక్కరి ప్రార్థన ప్రభు ఆలకించనై ఉన్నారు. కీర్తనకారుడు 77వ అధ్యాయంలో చెప్పాలంటే, ఇక్కడ రచించిన ఈ భక్తుని యొక్క హృదయంలో తాను అనుభవించి దాటి వచ్చిన బాధలు అలా ఉండినవి. వాటిని ప్రభు సన్నిధిలో పెట్టి హృదయాన్ని కుమరిస్తూ తాను చేస్తున్న ప్రార్థన. మనం ఒకసారి 77వ సంకీర్తన మొదటి వచనం, దీనిలో కొన్ని వచనాలు మాత్రం నేను మీ ఎదుట పెట్టవచ్చు ఉన్నాను. మొదటి వచనము ముందు చదువుతాం. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. ఈ భక్తుని హృదయములో ఉన్న బాధ, దాటి వచ్చే శ్రమ, దాటి వచ్చే తన పరిస్థితులు ఎలా ఉన్నావో ఆ దాటి వచ్చే ఆ భక్తునికే తెలుసు. ఈవేళ నీ జీవితంలో కూడా నువ్వు దాటి వచ్చే బాధ, శ్రమ, అది ఏ రూపంలో వస్తున్నా ప్రభు సన్నిధిని మాత్రం వెతుకుటలో మానక, ఆయన సన్నిధిలో నీవు ఎలుగెత్తి మొర్రపెట్టుట మానని దేవుని పెట్టవు. ఒక దినం వస్తుంది ఈ భక్తుని యొక్క విశ్వాసము, తన నిరీక్షణ ఏదనగా, ప్రభువు తాను ఎలుగెత్తి మనవి చేయుచున్న తన మొరను, ప్రార్థనను, తన కన్నీటిని ఆలకిస్తాడనే ఒక నిరీక్షణ. నా ఆపత్కాలముందు నేను ప్రభువును వెతకి తిని, 2వ వచనం, రాత్రి వేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది, నా ప్రాణము ఓదార్పు పొందనల్లకై ఉన్నది. కానీ ఏం చేస్తూ ఉన్నాడు ఈ భక్తుడు? నా ఆపత్కాలముందు నేను ప్రభువును వెతకి తిని. ఈవేళ నీ జీవితంలో కూడా నీవు ప్రభు సన్నిధిని వెతికేటువంటి ఆయన పిటవు, ఆయన సన్నిధిని కోరి వెతికే పిటవు. ఖచ్చితంగా ప్రభుని మనవి ఆలకిస్తాడన్నటువంటి ఒక నిరీక్షణ కలిగి ఉన్న, నమ్మకమున్న, బలహీనమైన జీవితమైన బలము చేకూర్చుకుంటున్నటువంటి పిటవు. ఈ భక్తుని జీవితంలో ఉన్న తన కన్నీరు, తన ఆవేదన అంతయు ప్రభుతో తాను మొరలిడుచు ఉన్నాడు. నేను పాడిన పాట రాత్రి అందు జ్ఞాపకము చేసుకుందును, 6వ వచనం. ఈ భక్తుని యొక్క నోటిలో ఉన్న స్తుతి, తన శ్రమల మధ్యలో కూడా ప్రభువుకి మొరపెట్టే ఆ కీర్తన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈవేళ ప్రభు సన్నిధిలో నీ హృదయమును కుమరిస్తూ నీవు చేయు ధ్యానము, దేవా
నా ఆత్మ ఈవేళ ఎంత శ్రద్ధగా నేను వెతుకుచున్నదో అది నీకు తెలుసు కదా నాయన. ఈ భక్తుడు హృదయంలో ఉన్న తన ఆత్మకోశ. ప్రపంచమంతా ఒక తీవ్రమైన ఒక సమస్యను దాటి వెళ్ళొచ్చు ఉండగా ఎన్ని కుటుంబాలు మనం తెలిసే మనకి తెలిసే ఎంతమంది బాధ వేదన అనుభవించొచ్చు ఉన్నారు. అట్టి కుటుంబాలను ప్రభు ఎరిగి ఉన్నాడు. ఆయన సన్నిధిలో మనం పెట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఓడిపోయిన జీవితాలు, పరిగెడుతున్న జీవితాలు, ఆగిపోయిన జీవితాలు, అలా పాజ్ అయిన జీవితాలు పలు కోణాల్లో ఆలోచించాలంటే మరలా కట్టబడే జీవితాలు, నిలదొక్కుకోవటానికి ప్రయత్నించే బ్రతుకులు ఈ ప్రపంచంలో ఉండగా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచంలో ఏది కోల్పోయినా మన ఆత్మ మాత్రం దాన్ని దేవునిలో నిలుపుకోవాలి కానీ కోల్పోకూడదు. నరక పాత్రులు ఎవరూ కాకూడదు. ఒక వ్యక్తి తన ఆత్మను తగ్గించుకునుట దేవునిలో అవశ్యం. యేసయ్య నామములో ప్రతి పాపము క్షమించబడి ఆయన సన్నిధిలో మనము ప్రత్యేకమైన జీవితాలుగా ప్రార్థిస్తూ ఆయన వెతకుచూ ఉండగా ప్రభువు ఈ భక్తుని యొక్క కోరిక కనికరించకుండా ఉండునా? ఒక దినము నా మనవి ఆయన సన్నిధికి ఖచ్చితంగా వెళుతుంది. నేను చేసే ప్రార్థనలు ఇవాళ నీవు కూడా అలాగే చేస్తున్న ప్రార్థనలు ప్రభు ఆలకించకుండా ఉంటారా? ఆలకిస్తాడు. ఏదో ఒక దినం ఉంది, ఆయన కనికరించే దినము, కటాక్షించే దినమని నమ్మి విశ్వసించొచ్చున్న నీ బ్రతుకుకు దేవుని బిడలారా, ఈవేళ ప్రభు కనికరిస్తాడనే విశ్వాసము హామీ యేసయ్య నామములను కలిగి ఉండాలి. ఈవేళ ప్రభు నిన్ను విడనాడడు, ఆయన నిన్ను కటాక్షింపకుండా ఉండడు. మనము యోహాను సువార్త 5వ అధ్యాయము మీరు మొదటి వచనం నుండి చూస్తే బెతెస్దా కోనేటి వద్ద 38 సంవత్సరాల పాటు పడకపాలై ఏ చిన్న చలనం కూడా శరీరంలో లేకుండా ఉన్న బ్రతుకును వెతకి మన ప్రభువారు వెళ్ళారు. ఆ బెతెస్దా కోనేటి వద్ద బాగుపడే ఇంతమంది ప్రజలుంటే అద్భుతంలో దేవదూతను దేవుడు పంపించగా ఈ వ్యక్తి మాత్రం బాగుపడలేక అలా పడకపడిన స్థితిలో సహాయపడిచే వాళ్ళు ఎవరూ లేక ఉన్న బ్రతుకును యేసయ్య అన్ని గమనిస్తూనే ఉన్నారు. దేవుని బిడలారా, ఈ లోకములోనికి ప్రభువారు రాకమునిపే ఆయనకు అన్నీ తెలుసు. పరలోకము నుండి అన్ని గమనించే కర్త. చెప్పాలంటే ఈ వ్యక్తి బెతెస్దా కోనేటి వద్ద పడకపాలయ్యున్న బ్రతుకు దేవునికి ఇష్టమైన జీవితంగా లేడు అని మనం గుర్తుంచుకోవాలి. యేసు ప్రభువారు అతనిని వెతకి వెళ్ళి ఆ వ్యక్తి ఎదుట ఆ బెతెస్దా కోనేరు కూడా అనవసరం. ఆ నీరింకా పరమకర్తే ఆ వ్యక్తి ఎదుట నిలబడి వానికి ఆజ్ఞాపించి వాణ్ణి బాగు చేయగా జీవితంలో కృతజ్ఞతలు తెలుపలేనటువంటి ఒక వ్యక్తిగా మనం ఈ వ్యక్తి చరిత్రను చూస్తూ ఉన్నాం. దేవుని బిడలారా, ఒక వ్యక్తి తన బాధ ఇబ్బందిలో ప్రభు దర్శించినప్పుడు దేవుని కార్యములను మరచిపోకూడనటువంటి ఒక వ్యక్తిగా ఒక బ్రతుకుండాలి. సొమ్మసిల్లి వెనకపడిపోయి ప్రభు యొక్క దయను అనుగ్రహమును కోల్పోయే బ్రతుకుగా ఉండకూడదు. ఈ వ్యక్తి ఇంతగా ప్రభు అడిగినప్పుడు తన బాధలన్నీ చెప్పినా యేసయ్య ఇచ్చిన ఒకే ఒక ఆజ్ఞ, వాణ్ణి పరుపెత్తుకొని వాణ్ణి లేచి ప్రభువు స్వస్థత పడి ఉన్నావు ఇంక లేచి వెళ్ళు అన్నాడు ప్రభు. వాని దారిన వాడు వెళ్ళిపోయాడు. ప్రియ దేవుని బిడలారా, ఈవేళ నీ జీవితంలో కూడా ఒక అద్భుతం ఏదనగా ప్రభువు నిన్ను కనికరించకుండా ఉండడు. నీ మనవి ఆలకించే కర్త. ఒక లోక సంబంధించమైన ఒక బలహీనతలోనే చిక్కుబడి తన బ్రతుకును సరి చేసుకోలేకపోయిన ఒక వ్యక్తి బాగుపడిన తరువాత కూడా 38 సంవత్సరాల కాలం పట్టింది వాని యొక్క రోగం. ప్రభువారు ఈ లోకములోనికి మానవ రూపమును ఎత్తి ప్రభువారు
తాను వయసులో ఎదుగుచు యేసయ్య తన 3.5 సంవత్సరాల సేవ పరిచర్య కాలములో ఇక్కడ అంత కాలం పట్టింది వీడు బాగుపడడానికి. బాగుపడిన తర్వాత వీడి ఆత్మ దక్కించుకోలేకపోయినా ఒక పరిస్థితిలో వాడి బ్రతుకు ప్రభు ఒక స్థలమును చూసి వాణ్ణి హెచ్చరించుటలో మనం తెలుసుకోగలుగుచు ఉన్నాం. ప్రియదేవుని బిడలారా, ఎలుగెత్తి దేవునికి మొర్రపెట్టుచున్న ఈ భక్తుడు ఆయన సన్నిధిలో చేయు మనవి బాధ విజ్ఞాపన అన్నిటినీ ఎరిగిన కర్త, ఒక దినము నీ మనవికి కూడా మన మనవిని కూడా ఆలకించు కర్త, అద్భుతములు చేయవాడు. ఈవేళ మన ప్రార్థన ఒకటే, మన యేసయ్య తను చేయి చాపి మన పట్ల ఆయన బిడ్డ నా చేయి పట్టుకొని లే నడు ముందుకు వెళ్ళు నేను నిన్ను నడిపించదని అన్నప్పుడు ఆయన కటాక్షమును పొందగలిగే బ్రతుకుగా యేసయ్య పాదముల వద్ద కనిపెట్టే బ్రతుకులు ఈవేళ అవసరం. కటాక్షించకుండా ప్రభువు లేడు. ఇటువంటి ఒక బలహీనుడినే ప్రభు కటాక్షించగా ఆయన సన్నిధిలో దివారాత్రులు ప్రార్థించే వారిని ప్రభు కటాక్షించకుండా ఉంటాడా? ప్రియ దేవుని బిడలారా, ఈ భక్తుడి కీర్తన 77లో రచించినట్లుగా తన మనవి ఒక దినం ఆలకించబడకుండా లేదు. కటాక్షించుట దేవుని యొక్క గొప్ప గుణములు ఒక గుణము. కనుక ఈవేళ మన యేసయ్య తన కటాక్షమును నీ పట్ల అవును ప్రేమైన దేవుని బిడ్డ ప్రభువు కటాక్షించును. ప్రార్థన చేస్తామా? ఈవేళ ప్రభు సన్నిధిలో కనిపెడుతూ వేచి ఉన్న మీరు కూడా ఆయనను మొర్రపెట్టండి. కృపా సత్య స్వరూపి యొక్క తండ్రి, ఇంతగా నీ ప్రేమైన బిడ్డను భారమైన హృదయముతో మీ సన్నిధిలో మొర్రపెట్టుచు మిమ్మల్ని కోరుచు మీ సన్నిధిలో విజ్ఞాపన చేయుచు ఉండగా ప్రతి బిడ్డను నాయన మీరు కనికరించమని యేసయ్య నామములు వేడుకునిచి ఉన్నామయ్యా. అవును ప్రభువా, యేసయ్య నామములు మీరు నిశ్చయముగా కటాక్షించుదురు తండ్రి. ఈవేళ నీ బిడ్డల కుటుంబములో ఎటువంటి బాధ, శ్రమ, సంతోషము లేక దుఃఖము పలు కోణాల్లో నాయన ఈ బిడ్డల బ్రతుకున్నదు, అలాంటి జీవితాలను దయచేసి మీరు దర్శించి మనసును, శరీరమును, ఆత్మను స్థిరపరచునైనా వ్యతిరేకమైన క్రియలను సరిచేయమని వేడుకుంటున్నాం. వాటిని ఒక ముగింపు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అపవాది యొక్క వాణి యొక్క కుయుక్తి కార్యములను యేసున నామములో నాశనము పరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ బిడల బ్రతుకు వర్ధిల్లునట్లుగా, మీలో ఆశీర్వదించబడి మీలో హెచ్చించున్నట్లుగా మీరు మహిమపడాలయ్యా. ఈ బిడల బ్రతుకునాయన మీలో స్థిరపడి గొప్ప కార్యములు చూసే కృపను, భాగ్యమును ప్రతి బిడ్డ జీవితం పట్ల ఇక్కడ ప్రతి ఒక్కరూ మీ సన్నిధిలో ఈ ప్రపంచమును గుర్చి, ప్రతి తండ్రి మరి నీ యొక్క కుమారుడు మీ కుమార్తెను గుర్చి నాయన ప్రార్థిస్తూ ఉండగా, రైట్ నౌ ఇక్కడ నేను అన్న నా జీవితం మొదలుకొని ముక్కు ముఖం ఎరుగని ఎక్కడో ఈ ప్రపంచంలో మారు మూలలో పడి ఉన్న బ్రతుకుల వరకు కూడా మీ దయ అనుగ్రహించమని, కృపతో కటాక్షించి మరలా మీ దయలో దిగిరమ్మని మా ప్రియ రక్షకుడు యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకొనిచ్చి ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, మీ శ్రమలన్నిటినీ గూర్చి ప్రభు ఎరిగి ఉన్నాడు కనుక ప్రార్థించుట మానక యేసయ్య పాదములను విడువక జ్ఞాపకము చేసుకోవాలి. కృతజ్ఞత లేని ఒక వ్యక్తి పట్ల కృప చూపించిన కర్త, వాడు మారడానికి అవకాశం ఇచ్చిన తన బ్రతుకు సరిచేసుకోలేకపోయాడు. అలా కాక ప్రభువు ఈవేళ నీ బాధలు, నీ శ్రమలు నిన్ను ఆయన దర్శించుచుండగా హృదయపూర్వకంగా ప్రభుని స్వీకరించి ఆయన అనుగ్రహించు తన గాయపడిన కరమును విడువక బలంగా పట్టుకొని ప్రార్థన ధూపము నెత్తుచు దేవుని వాక్యమును కూడా హత్తుకొని ముందుకు కొనసాగుటకు పరిశుద్ధాత్మ నీకు సహాయం చేయనుగాక. నా అన్నయ్య గారు, నేను మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. సేవ పరిచర్ కార్యక్రమాల్లో పాల్గొంచు, వెబ్సైట్ లో కూడా లాగిన్ అయి ప్రతి ఒక్కరూ మరి దేవుని వాక్యాన్ని కూడా ప్రతి రాత్రి ప్రచురమయ్యేదాన్ని మిస్ కాకుండా మరి మూడు భాషల్లో మనకి దేవుని వాక్యం తేబడుచున్నది శ్రద్ధగా విని, అలాగే వీకెండ్ లో మనొక లైవ్ ఫెలోషిప్ ఉంది, దాంట్లో కూడా లాగిన్ అవ్వడానికి మరి ప్రయత్నం చేయండి. యేసయ్య మిమ్మలను మెండుగా దీవించునుగాక. ప్రైస్ ద లార్డ్.